కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోడీకి ఇదే చివరి బడ్జెట్ సెషన్ కానుందన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. పసుపు బోర్డును అటకెక్కించి ఉన్న జూట్ బోర్డును ఎత్తేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్. 68 కోట్ల రూపాయల పన్నులు తెలంగాణ ప్రజలు కడితే తిరిగి డెవల్యూషన్ రూపంలో ఫైనాన్స్ కమిషన్ రూపంలో చట్టబద్ధంగా మనకి ఇచ్చింది 168 వేల కోట్లు తప్ప మరి ఒక్క పైసా కూడా అదనంగా ఇయ్యని దుర్మార్గ అసమర్థ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల డబ్బులు పన్నుల రూపంలో మనం కట్టిన డబ్బులు ఇవాళ వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో వాడుకుంటూ సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర ప్రాంతాల్లో సోకులు పడుతూ ఇక్కడికి వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పింది తప్పైతే నేను ఈ రోజు కాదు మొదటిసారి చెప్పడం లేదు. నేను చెప్పింది తప్పైతే నేను 4 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నా. నేను చెప్పింది తప్పైతే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఇస్తున్నది ఎక్కువ, కేంద్రం మాకు ఇస్తున్నది తక్కువ. మనం రూపాయి పంపిస్తే మనకు వాపసు వస్తున్నది 46 పైసలు మాత్రమే అని నేను చెప్పిన లెక్క తప్పైతే నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, రాజీనామా కూడా సిద్ధం. కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇకపై ఊరుకోము. ఒక ఆయన మాట్లాడతాడు కేంద్రం పథకాలకు పేర్లు మారుస్తుండు కేసీఆర్ అంటాడు. నేను ఆయన సవాల్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుణ్ణి, భారతీయ జనతా పార్టీలో ఉండే నాయకులను నేను సవాల్ చేస్తా ఉన్నా. పక్కనే ఉన్నది మహారాష్ట్ర, పక్కకే ఉన్నది కర్ణాటక, 2 దగ్గరలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. పోయి చూద్దామా ఎక్కడన్నా తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా? తెలంగాణ గ్రామాల్లో ఉండే పథకాలు, మిషన్ భగీరథ కానీ, రైతు వేదికలు కానీ, ఇంటింటి ముందు నల్లా కానీ, మరి ఈరోజు ప్రతి ఊర్లో డంపింగ్ యార్డు, ప్రతి ఊర్లో నర్సరీ, ప్రతి ఊర్లో ఒక పల్లె ప్రకృతి వనం, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో ట్యాంకరు, ప్రతి ఊర్లో ట్రాక్టరు ఎక్కడ ఉన్నాయా దేశంలో? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఉన్నాయా? ఏ మీ పాలిత రాష్ట్రాల్లో ఏ మున్సిపాలిటీలోనైనా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆలోచన చేయండి.